నిమిషానికి 8 మంది క్యాన్సర్ బాధిన పడుతున్నారు అది లేడీసే అమ్మవార్లే అది బికాస్ ఆఫ్ జెడ్సీ పాలు హోల్సన్ పాలు తాగుతున్నారు మన దేశీ గో సంపదను మర్చిపోతున్నారు 1947 ల 200 గోజాతులు ఉండే ఈ రోజు 38 39 గోజాతులు ఉన్నాయి పాపులేషన్ తగ్గిపోతుంది మనం పెరుగుతున్నాం ఆవులు తగ్గిపోతుంది ప్రపంచం మొత్తంలో ఒక ఆవుకే ఓజోన్ పొర కాపాడే శక్తి అది ఎందుకంటే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది 3.5 సంవత్సరాల నుంచి కొలెస్ట్రాల్ ఎట్లా తగ్గియాలి షుగర్ ఎట్లా తగ్గియాలి క్యాన్సర్ ఎట్లా తగ్గియాలనే కార్యక్రమం ముందలేసుకున్నాం ఇంకొక 2-3 మంత్స్ ల కొలెస్ట్రాల్ వాళ్ళ టాబ్లెట్స్ వాడుకుంటూ 6 నెలల కొలెస్ట్రాల్ జీరో అయ్యింది ఓన్లీ మళ్ళీ మనం ప్రకృతి సిద్ధమైన పంటలతోటే అందులో ఎక్కడ కూడా మెడిసిన్ ఉండదు నెక్స్ట్ షుగర్ మీద నడుస్తుంది అది ఇంకొక 6 నెలల్లో 1 ఇయర్ టైం పడుతుంది మెయిన్ విషయం ఏంటంటే మొన్న నా గ్రూప్ లో రైతు విజయం గ్రూప్ ఉంది శ్రవణ్ రెడ్డి గారని ఒక రైతు కూరగాయలు కావాలి అని అడిగారు అడిగి గ్రూప్ లో పెట్టమన్నా పెట్టారు 4 రోజులు వరుసగా నాకు కూరగాయలు ఎవరైనా సప్లై చేస్తారా కడప చుట్టుపక్కల అన్నట్టుగా ఒక్కళ్ళు రెస్పాండ్ కాలేదండి దీన్ని బట్టి చూస్తే ప్రకృతి వ్యవసాయము అంటే ఓన్లీ నాటు దేశవాళీ వరి పండించడమే ప్రకృతి వ్యవసాయం అనే ఒక దుష్ట సంప్రదాయం ఏర్పడిపోయి కూరగాయలు ఎవరు పండించరు మరొకటి తింటే చాలా మిగతా అంతా విషం తింటారా విషం పెడతారా జనాలకి కూరగాయలు ఎందుకు పండించరు గంగోత్రి గోవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏరువాక పౌర్ణమిగా మొదటి పూజగా మనం ఈ కార్యక్రమం జరిపించుకోవడం జరుగుతుంది వ్యవసాయ రంగంలో రైతులందరికీ మంచి పంటలు పండి అధిక ఆదాయం చేకూరే విధంగా మనం ఆ నేల తల్లిని పూజిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా సాంబశివ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సభకి నమస్కారం మేము గత మే నెల 21వ తారీఖు ఒక కార్యక్రమం నిర్వహించుకున్నాము ప్రకృతి రైతు బజార్ అనే ఒక మార్కెటింగ్ వ్యవస్థని సృష్టించి ఆ దాని కింద ఈ ప్రకృతి ఉత్పత్తుల్ని సరసమైన ధరలకి మధ్యతరగతి కుటుంబాలకు అందజేయాలన్న సత్సంకల్పంతో స్టార్ట్ చేశాము దానికి పొడిగింపుగా ముందడుగ్గా 2వ అడుగుగా ఇవాళ ఐవరాక పున్నమి ఏర్పాటు చేయాలని చెప్పి హనుమంతరావు గారు కల్పించారు ఆ ప్రోగ్రాం అంతా బాగా జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజలందరికీ అవగాహన కల్పించి ఈ ఆహారమే మీరు తినాలి అని చెప్తే వాళ్ళు తీసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగే ఈ వ్యవస్థలో అన్ని మిక్స్డ్ అప్ చేసేసే అమ్ముతున్నారు దాంతో ఈ సోకాల్డ్ ఆర్గానిక్ దుకాణాలు స్టోర్స్ అన్ని కూడా విశ్వసనీయతని కోల్పోయాయి కొంతమంది రైతులు సొంతగా అమ్ముకుంటున్నారు డైరెక్ట్ గా కానీ అందులో ఆ శాతం 1-2% కానీ మిగతా ఇలాగా ప్రకృతి వ్యవసాయాలు పండించిన రైతులందరూ ఆ షాపులకు వేస్తున్నారు ఆ షాపుల వాళ్ళు ఆ డబ్బులు సరిగా ఇవ్వట్లేదు అంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే మొన్న నా గ్రూప్ లో రైతు విజయం గ్రూప్ ఉంది శ్రవణ్ రెడ్డి గారని ఒక రైతు కూరగాయలు కావాలి అని అడిగారు అడిగి గ్రూప్ లో పెట్టమన్నా పెట్టారు 4 రోజులు వరుసగా నాకు కూరగాయలు ఎవరైనా సప్లై చేస్తారా కడప చుట్టుపక్కల అన్నట్టుగా ఒక్కళ్ళు రెస్పాండ్ కాలేదండి దీన్ని బట్టి చూస్తే ప్రకృతి వ్యవసాయము అంటే ఓన్లీ నాటు దేశవాళీ వరి పండించడమే ప్రకృతి వ్యవసాయం అనే ఒక దుష్ట సంప్రదాయం ఏర్పడిపోయి కూరగాయలు ఎవరు పండించరు మరొకటి తింటే చాలా మిగతా అంతా విషం తింటారా విషం పెడతారా జనాలకి కూరగాయలు ఎందుకు పండించరు అంటే వరి అనేది ఒక విధంగా సోమరిపోతు పంట నేను చెప్పేస్తా అందరికీ సోమరిపోతుల పంట సోమరిపోతు కాకండి రైతు సోమరిపోతు కాకూడదు రైతుకి పొట్ట పెరగకూడదు రైతుకి బీపీ రాకూడదు రోతికి షుగర్ రాకూడదు థైరాయిడ్ రాకూడదు ఎందుకు వస్తున్నాయి గ్రామాల్లో క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి నీళ్లు కొనుక్కుంటున్నారు పాలు కొనుక్కుంటున్నారు కూరగాయలు కొనుక్కుంటున్నారు నేను ఎంతోమంది రైతులను అడిగాను నా దగ్గరికి వస్తాను నేను విత్తనాలు స్టాల్స్ పెట్టినప్పుడు 90% రైతులు వరే అయితే మరి మిగతాది ఎవరు ఏంటి అది విషమే కదా మీ ఇంటికి కావాల్సిన మీ పొలంలో మీ ఇంటి మొత్తం మీరు పండించండి అన్ని రకాలు మీ ఇంటి వంటింటికి ఏది కావాలో మైసూర్లో ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు 30 ఏళ్ళు ఉంటాయి 35 ఏళ్ళు ఉంటాయి ఉప్పు తప్ప మొత్తం వంటింటి సామాన్ అంతా ఆయన పొలం నుంచే వస్తుందంట. నాకు ఒళ్ళు ఒకసారిగా జల్దరిచిందన్నమాట. మనం ఎక్కడ ఉన్నాం? గొద్ద గొప్ప కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఈ విషయంలో చాలా ముందున్నారు, కొంచెం మహారాష్ట్రలో కూడా ఉంది, తమిళనాడు కూడా బాగుంది. వాట్ అబౌట్ మన తెలంగాణ? సో మనమే కష్టపడాలి, మన ఏడు మనమే ఏడవాలి. ఆరోగ్యం ముఖ్యం. లక్షల హాస్పిటల్కి పోస్తున్నారా ఈ కెమికల్ వ్యవసాయం తిని, కెమికల్ తిండి తిని, ఆస్తులు అమ్ముకొని పుస్తలు అమ్ముకొని? అవునా కాదా? సో దీన్ని అరికడదాము, ముందుకు తీసుకుపోదాము. మీరు 100% కెమికల్ వ్యవసాయం లేదు మా దగ్గర ఈ రోజు కెమికల్ అని మీరు నిరూపించుకోవాలి. ప్రతిజ్ఞ చెయ్యండి, ప్రాణం పోయినా నేను నిర్మించి మారను. అప్పుడే మనకి ఇది ముందుకెళ్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇంతవరకు బ్యాంకర్లు ఎవరు లోన్లు ఇవ్వలా. ఎవడు మోసం చేస్తాడని లక్షల కోట్లు దొబ్బేసిన వాళ్ళు ఉన్నారు, కానీ రైతు అలా మోసం చేయడు. కుటుంబ పరిస్థితి ద్వారా ఎవరో ఒకళ్ళిద్దరు కట్టలేకపోవచ్చు, కానీ రైతు నిజాయితీ ఉంది, ఆయన మట్టిని నమ్ముకున్నాడు కాబట్టి పీక తగ్గొసినా కూడా ఆయన ఇది మోసం చెయ్యడు అనమాట. కాబట్టి రైతుని నమ్మండి, రైతుకి చేతనివ్వండి. రానండి అందరూ. నేను ప్రకృతి వ్యవసాయ రైతుగా ఈరోజు ఈ దృఢ నిర్ణయం తీసుకుంటున్నాను. ఎటువంటి విష రసాయనాలు నా పొలంలోనికి రానివ్వను. నేను 100% ప్రకృతి వ్యవసాయమే చేస్తాను. నా ఆరోగ్యాన్ని, నా కుటుంబ ఆరోగ్యాన్ని, నా గ్రామ ఆరోగ్యాన్ని, నా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై కిసాన్. థ్యాంక్ యూ. అనంత రెడ్డి గారు సార్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నేనేమంటానంటే ఆచరణకు చాలా తేడా ఉంది. నేను మీరు ఆర్గానిక్ గురించి చేసినప్పుడు నేను మా ఇప్పుడు చేస్తున్నారు మా దాని కొంతమంది 2-3 years చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండలేదు, మార్కెటింగ్ ఉండలేదు. 1 year చేస్తున్న తర్వాత నిజంగా ఆర్గానిక్ చేసినప్పుడు బాగుపడతలేదు, వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏ తరఫు నుంచి, ఆర్గనైజేషన్ నుంచి లేదు, పబ్లిసిటీ నుంచి లేదు, ఏ తరఫు నుంచి కూడా లేదు. అయితే వాళ్ళకి నిజంగా ఆర్గనైజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే మనం చెప్పిన ఒక్క ఊళ్ళో ఒక్క ఫ్యామిలీ కన్నా ఒక్కనే అడాప్షన్ చేసుకోవాలి. మీరు నిజంగా ఆర్గనైజ్ చేసిన ఆ ఊళ్ళో ఒక్క రైతైనా సరే స్వచ్ఛందంగా వస్తే వాళ్ళని అడాప్షన్ చేసుకుంటే పక్క రైతులు నేర్చుకుంటారు. ఫస్ట్ year పెట్టాడు, ఫస్ట్ year ఆయన వండించినాక పంట బాగా వంతే అప్పుడు ఆయన కన్నా 2 మళ్ళీ ఎక్కువ వేస్తాడు మన రైతు. అయితే ఆ ఫస్ట్ వన్ తయారు చేయాలి మనం. అయితే సెకండ్ అప్పుడు ఇక నీరుకెవరారు, వాడు నీరుకు వస్తాడు, వాడక ముందు వస్తాడు. కాబట్టి ఆర్గానిక్ ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయం కావాలంటే అది కావాలి సార్. అది నిజంగా వ్యవసాయం చేస్తే మనం బతికేటట్లేదు. ఇప్పుడు థియరీలకు ప్రాక్టికల్ మరి అవన్నీ చూసుకుంటున్నాము. అయితే నిజంగానే వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు సార్ 65 ఏళ్ళ తర్వాత మనకు ఆలోచన వస్తుంది. ఎందుకు మనం అన్ని చేసినాక మన జాబ్ రిటైర్డ్ ఎంప్లాయ్ అయిపోయినాకనో అంటే కొన్ని అభిరుచులు ఉంటాయి, కానీ ఏంటంటే అది అటువంటి వాళ్ళు కొంతమంది అన్న కొద్దిగా వాస్తవం చెప్తున్నాను, ఫీలింగ్ చెప్తాను. నేను ఆ రోజు రాత్రి వచ్చినాక నాకు కూడా కొద్దిగా ఆర్గనైజ్ దీని మీద పెరిగింది. నేను కూడా చిన్న ఫామ్ హౌస్ పెడుతున్నా, 2 ఆవులే పెంచుకున్నా. ఎక్కువ ఎంచా నేను కులా అయిపోయినా, ఎక్కువ పెంచు దాన్ని నన్ను మళ్ళీ మనం పొద్దుగాలే రాకపోతే దాన్ని పొద్దు ఒక నాటికి మనిషి రాకపోతే దాని పాపం నాకు తగ్గుతుంది. ఒక రైతుగా ఒక ఆవుని పెంచడం లేదా ఒక జత ఎద్దులను పెంచడం లేదా అనుకుంటే ఒక 10 వరకు మనం తీసుకుని వెళ్ళడం మన స్థాయికి తగ్గట్టు చేస్తాం. కానీ ఒక 36 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒక 200 ఆవుల్ని పెంచుకుంటూ 1% కూడా కమర్షియల్ ఆలోచన లేకుండా ఐడియాలజీ ఉన్నటువంటి మన హనుమంత్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏరువాక పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. మరి ఈరోజు మన తెలుగు సాంప్రదాయ ప్రకారము ఏరువాక పౌర్ణమి రోజే రైతు ఏ కార్యక్రమం చేసినా తొలి పూజ నందీశ్వరునికి చేసి ఏరువాక పౌర్ణమి రోజే నాగలి నందీశ్వరులతోటి నాగలి పొలంలో దున్నుతాడు. కానీ ఈ మధ్యన ఏరువాక పౌర్ణమ ఫెస్టివల్ ను చాలా మంది మర్చిపోతున్నారు. 6 సంవత్సరాల కింద నాకు భూమి అంటే తెలుసు, వ్యవసాయం అంటే తెలుసు, కానీ ఆవు విశిష్టత తెలియదు. నేను కొనాలని 2005 నుంచి అనుకుంటే కాలేదు. నేను కొనకం కూడా పైసలు లేక కాదు, కానీ నాకు అందుకు ఆశీర్వాదం రాలే అమ్మవారిది. 2017 లో అనుకోకుండా ఒక ఆవును కొన్నాను. ఆవు వచ్చిన వేళ విశేషం ఏందో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా 10 ఆవులు 9 ఆవులు ఇట్లా కొనుక్కుంటూ వచ్చాను. ఎప్పుడు కూడా పాల గురించి అయినా ఒక్క ఆవును కూడా నేను ఇడికి తీసుకురాలేదు. తర్వాత 2017లో చిన్నజీఆర్ స్వామి దగ్గర సుభాష్ పాలేకర్ అని ఒక మంచి సంఘ సంస్కర్త ఆయన వచ్చిండు. ఈ ఆవుతోటి వ్యవసాయం ఎట్లా అనేది అక్కడ ఒక ప్రోగ్రామ్ పెడితే మేము 1200 మంది రైతులు వస్తారనుకుంటే 2400 మంది రైతులు వచ్చినాడికి. కొంతమంది యంగ్ జనరేషన్ వచ్చిండ్రు, వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, కానీ లాస్ట్ 9 రోజులు ఉండరా తెలియదు. లాస్ట్కి మేము రిజిస్ట్రేషన్ ఆపేస్తే మేము కింద కూర్చొని వింటాం సార్ క్లాసెస్ అన్నారు. అంతా డిగ్రీ హోల్డర్స్, బీటెక్ హోల్డర్స్, MBA హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళు కింద కూర్చుంటారు అని రిజిస్ట్రేషన్ అయితే చేశాం. 9 రోజులకు 900 రూపాయలు, 3 పూటల భోజనము, వసతి అన్ని కలిపి. మేము 1200 అనుకున్నది 2400 మంది వచ్చిండ్రు. మొత్తం ప్రోగ్రామ్ అయ్యే వరకు 32 లక్షల రూపాయలు షార్ట్ అయినాయి. అది అక్కడ ఉన్న జిఆర్ స్వామి కూడా ప్రతిరోజు మమ్మల్ని గమనిస్తున్నాడు. తర్వాత అతనికి కూడా ఏం చేశామంటే అక్కడ ఉన్న వ్యవసాయ క్షేత్రంలో 2 ఎకరాలు కూరగాయలు పండించినాం, ఆవు పేడ ఆవు మూత్రంతో. ఆ కూరగాయలు ఎట్లొచ్చిన ఈల్డింగ్ అనేది అక్కడ వచ్చిన రైతులకు అందరికీ రోజు ఒక 100 మందికి తీసుకెళ్లి 150 మందికి, పొద్దున 100 మంది, సాయంత్రం 100 మందికి ఆ పంటలు చూపించాం. ఆ 2 నెలలు మనం అక్కడ ఉన్నందుకు ఆ పంటలకు ఏమేస్తున్నారు, ఏమైతుందనేది ఆ రోజు ప్రత్యక్షంగా చూశాను. అట్లా కొన్ని ఇంకా వేరే గోశాలలకు కూడా వెళ్ళాను. వాళ్ళు పండిస్తున్నారు. మనం ఇక్కడ పాలకూర చూస్తే మాక్సిమం 6 ఇంచులకే పెద్ద పాలకూర అంటారు. అక్కడ 18 నుంచి 20 ఇంచుల పాలకూర ఉంది. అది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో. తర్వాత కొన్ని క్షేత్రాలలో వెజిటబుల్ చూశాను. అంటే నాకు కూడా తిరిగిన తర్వాతనే ఆ నమ్మకం వచ్చింది. ఇంకోటి ఎవరైనా సరే కలర్ ఫుడ్ గాని కొన్ని కలర్స్ వేసిన ఫుడ్ గాని తినకండి. ఒక్క నిమిషానికి 8 మంది క్యాన్సర్ బాధిన పడుతున్నారు. అది లేడీసే, అమ్మవార్లే. ఒక గంటకు వచ్చే వరకు ఎంతమంది అవుతున్నారు, ఒక రోజుకి వచ్చి ఎంతమంది అవుతున్నారో మీరు ఆలోచన చేయండి. అది బికాస్ ఆఫ్ జెర్సీ పాలు, హోల్సన్ పాలు తాగుతారు. మన దేశీ గో సంపదను మర్చిపోతున్నారు. తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఫస్ట్ పంటలు వేసుకోండి. అది మీరు ఆ పంట తిన్నాక మీరే చెప్తారు నేను పండిస్తానని. మందికి కూడా పెట్టకండి. ఒక ఆవు దాని ప్రకృతితోటి పండిన పంటలు ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ తినండి. మీరే సాటిస్ఫాక్షన్ అవుతారు, అవును ఇది కరెక్ట్ అని. కొన్ని మేము ఈ మధ్యన ఒక 3-3.5 సంవత్సరాల నుంచి కొలెస్ట్రాల్ ఎట్లా తగ్గియాలి, షుగర్ ఎట్లా తగ్గియాలి, క్యాన్సర్ ఎట్లా తగ్గియాలి అనే కార్యక్రమం ముందలేసుకున్నాం. ఇంకొక 2-3 మంత్స్లో కొలెస్ట్రాల్ వాళ్ళ టాబ్లెట్స్ వాడుకుంటే 6 నెలల కొలెస్ట్రాల్ 0 అయిపోతుంది. ఓన్లీ మళ్ళీ మనం ప్రకృతి సిద్ధమైన పంటలతోటే, అందులో ఎక్కడ కూడా మెడిసిన్ ఉండదు. ఆవు మజ్జిగ దానికి సంబంధించిన పంటలతోటే కొలెస్ట్రాల్ 100% తగ్గిస్తాం. నెక్స్ట్ షుగర్ మీద నడుస్తుంది. అది ఇంకొక 6 నెలలో 1 year టైం పడుతుంది. తర్వాత క్యాన్సర్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ 100% క్యూరబుల్. వేలల్లా ఫస్ట్ ఎవరైనా పేషెంట్ క్యాన్సర్ వచ్చిందంటే అతను సగం చచ్చిపోతాడు. ఎందుకంటే క్యాన్సర్ అంటే భయపడదు. కాబట్టి మన ఇండియాలో ఈ షుగర్ అని, క్యాన్సర్ అని, ఇంకా వేరే థైరాయిడ్ అని, ఈ కొలెస్ట్రాల్ అని, కొలెస్ట్రాల్ వస్తే హార్ట్ అటాక్ అని వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అని వస్తుంది. షుగర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక టాబ్లెట్ తీసుకుంటాం. ఒక 1 year తర్వాత 2 అవుతాయి, తర్వాత 3 అవుతాయి, తర్వాత ఇన్సులిన్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ స్టేజ్ పోతామో కిడ్నీ, చెస్టో ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ కంపల్సరీ. తర్వాత ఏమైంది అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదు ఇంకో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళు, అతను కిడ్నీ గురించి చెప్తారంట. ఇంకో దగ్గరికి వెళ్తే హార్ట్ గురించి. అప్పుడు మనది ఏమైతుంది అంటే మొత్తం అన్నం తిన్నా గానీ మెడిసిన్స్ అయితే వాడాల్సి. అందుకోసం మన ప్రకృతి సేద్యం, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు తినండి. ఫస్ట్ ఒక ఆవును తెచ్చుకొని 2 లీటర్లు ఇవ్వని, లీటర్ ఇవ్వని, ఆ పాలు, ఆ మజ్జిగ, ఆ నెయ్యి తినండి. మీకు 40 నుంచి 45 రోజులలో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. తర్వాత దాని పేడ, దాని మూత్రం. శివుని తర్వాత ఆవుకే ఉంది ఆ ప్రత్యేకత. శివుడు విషం కంఠంలో మింగిండు, అది తన కడుపులో పెట్టుకుంటుంది. మూత్రంలో గానీ, పేడలో గానీ, పాలలో గానీ విషాన్ని బయటికి తోనేది. తర్వాత ప్రపంచం మొత్తంలో ఒక ఆవుకే ఉంది ఓజోన్ పొర కాపాడే శక్తి. ప్రపంచం మొత్తంలో అది ఎందుకంటే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది. మనం ఆవులు ఎన్ని పెంచితే మన పచ్చదనం పెరుగుతుంది, ఓజోన్ పొర పెరుగుతుంది, ఈ ప్రళయాలు ఇవన్నీ రావు, సకాలంలో వర్షాలు పడతాయి. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా సరే రైతులు పక్కా నేను ఆవును పెంచుకోగలుగుతా, నా ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూసుకోగలుగుతా, మా తల్లి లాకనో మా బిడ్డ లాకనో ఆవును నేను చూసుకుంటా అంటే మీరు ఒక్కొక్కరు 5 మందో 10 మందో రైతులు సంఘటితంగా అండి నేను ఆవులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు 3 ఉన్నారు భారతదేశంలో మనకు కనిపించేది. కన్న తల్లి పోయినాక రాదు పంట, మనకిచ్చే భూమి పోతే రాదు, గోమాత పోతే రాదు. ఇప్పటికే మనం చాలా సంపద కోల్పోయినాం గోమాతలను. ఇప్పటికైనా ఉద్యమించండి, అందరికీ నేర్పిద్దాం, రైతులను పెంచుదాం. ఇంకా మేము ఇప్పుడే రెడ్డి గారితో ఒక చిన్న మనవి చేసుకున్నాను. నెక్స్ట్ అందరు బీటెక్లు, డాక్టర్లు అవుతున్నారు. మనం ఇక్కడ రైతులను తయారు చేద్దాం. రెడ్డి గారు 10th ఫెయిల్ అయ్యి ఇంటర్ పాస్ అయిన పిల్లలు రైటింగ్ నేర్చుస్తే చాలు. వాళ్ళకు గో ఆధారిత వ్యవసాయం నేర్పాలి. 2 years ఇక్కడ వర్క్ నేర్చుకొని పోయిన తర్వాత బీటెక్ స్టూడెంట్ కొద్దీ ఎక్కువ సంపాదిస్తాడండి. ఎందుకంటే ట్రాక్టర్ వస్తుంది, అతనికి నాగలు వస్తుంది, వ్యవసాయం వస్తుంది. అందుకోసం మనం రైతు కళాశాలను ఒకటి పెట్టబోతున్నాం. అది తొందరలోనే మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాం. జై హింద్. లోకా సమస్త సుఖినో భవంతు. అలాగే ఈ ఏరువాక పౌర్ణమి రోజు మీ అందరికీ ఒక ఇన్స్పైరింగ్ ఫార్మర్ గురించి చెప్పాలి. నాకు ఒక సంవత్సరం, ఒక ఏడాది క్రితం నాకు పరిచయం అయ్యారు బ్రహ్మయ్య గారు సార్. మిర్చికి ఒక వారానికి లేదా 5 రోజులకు ఒక స్ప్రేయింగ్ కొడతారు కెమికల్స్. అటువంటి స్ప్రేయింగ్ చేసే మిర్చిని తను ఒక సవాల్గా తీసుకొని పండించి, రుజువు చేసి, దాన్ని పౌడర్ చేసి వినియోగదారులకు అందించే స్థాయికి ఎదిగారని. నమస్తే అండి, నేను బ్రహ్మయ్య నాదెండ్ల నా పేరు. నేను షాద్నగర్లో ఉంటాను. ఇక్కడ లోకల్ రైతులు ఎవరైతే వచ్చారో, షాద్నగర్కి సరౌండింగ్లో ఉన్న రైతులు ఎవరైనా ఆర్గానిక్లో చేయాలి అని అనుకుంటే నేనైతే మార్కెట్ చెప్పను, కానీ ఆర్గానిక్లో పంట ఎలా పండించాలో నేను హెల్ప్ చేయగలుగుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఇప్పుడు ఫార్మర్స్కి నో ప్రాఫిట్ నో లాస్ బేస్ మీద మందులు కూడా తయారు చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకెళ్ళి వాడుకోవచ్చు. ధన్యవాదాలు. శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధనం సంపదం మమ శత్రు వినాశాయ శుభో జయంతి జననీ సేవకామిని తుమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితి నమ్మ శరణము గోర प्रीति अम्मा भवानी जननी शिवकामिनी जय शुभदारिणी हृदय रूपिणी जननी शिवकामिनी नीदरिलुन्ना तलगु भयालु निरतमु माकु नीडगा निलची निरतमु माकु नीडगा निलची जयमुनीयवे अम्मा भवानी जननी शिवकामिनी जय सुभदारिणी विजय रूपिणी जननी शिवकामिनी।